స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక మెయిల్ తీసుకున్నాం. సుమిత్ క్షీరసాగర్ మెయిల్ పంపించారు. ఆయన 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో ఇప్పుడు ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేయాలి? బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా, 4 సెక్టర్స్ మీద ఆయన బెట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రాబ్లీ బ్యాంకింగ్ ఈజ్ వన్ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి ఏవైతే అనుకున్నామో ఇందాక మనం HDFC అండ్ బజాజ్ ట్విన్స్ ఈ 3 స్టాక్స్లో కొంచెం అలొకేట్ చేయొచ్చు. అండ్ 30% ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ డూ ఇన్ బ్యాంకింగ్. అదేవిధంగా నా ఉద్దేశంలో కన్జ్యూమర్ స్టేపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దెర్ ఇస్ గుడ్ ఐడియాస్ అండి. నా ఉద్దేశంలో డిమార్ట్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ 1600 నుంచి 1250 దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ మేబీ 1000-1050 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ స్టాక్ని 2-3 ప్రైస్ పాయింట్స్లో డిమార్ట్ యూ కెన్ చూస్. మేబీ ఇందులో ఒక 20-25%. అదేవిధంగా కాఫీ డే ఇస్ వన్ గుడ్ ఐడియా. సో 3 ఇయర్స్ లో దాన్ని చూస్తే కనుక 200 అరౌండ్ ఉంది. కరెంట్లీ 260 ఉంది. దాని ఆల్ టైమ్ హై 380. సో ఐ థింక్ అనదర్ 50%లో ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ చూస్ అమాంగ్ సిమెంట్ అండ్ స్టీల్ అని నా ఉద్దేశం అండి. 25% టు సిమెంట్ ప్యాక్ అండ్ 25% టు స్టీల్ ప్యాక్. సో ఈ 4 సెక్టర్స్ చూస్ చేసుకుని ఆల్మోస్ట్ 25% టు 30% యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ హోల్ అమౌంట్. అండ్ సెక్టర్స్ ఒక భాగం అనుకోండి, బట్ బీ స్టాక్ స్పెసిఫిక్. మంచి స్టాక్స్ని పిక్ చేయడం నేర్చుకోండి. సో దట్స్ హౌ యుల్ మేక్ డీసెంట్ మనీ రేదర్ దాన్ బెట్టింగ్ అనే పర్టికులర్ సెక్టర్. ఎందుకంటే సెక్టర్స్లో సైకిల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ దట్ సైకిల్ అప్లైస్ టు దట్ పర్టికులర్ స్టాక్ ఆల్సో, బట్ బీ మోర్ స్టాక్ స్పెసిఫిక్ దాన్ సెక్టరల్ బెట్స్ అండి.